ఆంధ్ర ప్రజలకు హైదరాబాద్తో ఉన్న ఏడు దశాబ్దాల రాజ్యాంగ అనుబంధం తెగిపోయింది రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ జూన్ రెండు నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏపీగా విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం నాడు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లోని పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం శనివారంతో ఈ గడువు ముగిసింది విభజన చట్టంలోని సెక్షన్ ఎయిట్ ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ ఆస్తి రక్షణ భద్రతను కాపాడే బాధ్యతలను గవర్నర్కు అప్పగించారు ఇప్పుడు గడువు ముగియడంతో ఈ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది అంటూ కూడా చూడవచ్చు ఇక ఉమ్మడి రాజధాని అనే ముచ్చటే లేదు జూన్ ఒకటో తేదీన తెగిన బంధం ఆస్తుల పంపంపై ఇంకా తేల్చని కేంద్రం ఆ అపర్షి అపర్షీకృతంగా ఎన్నో సమస్యలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఆ చట్టంలోని సబ్ సబ్ సెక్షన్ కింద క్లాస్ వన్ కింద ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చెప్పిన హైదరాబాద్కు సంబంధించి ఇక ఉమ్మడి రాజధాని కాదు ఇది తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ రాజధాని అంతే ఆ బంధం దిగిపోయింది పదేళ్ల పాటు వాళ్లకు మనతో ఉండే ఇక పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పిల్లు అయిపోయింది ఇక తెలంగాణలో ఇప్పుడు ఉన్న మరో ప్రధానమైన ఘట్టమేంటో తెలుసా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన ప్రభుత్వ పరిపాలన మీద ఫోకస్ పెట్టేలా మన అందరం ఆయనను ప్రోత్సహించాలి లేకపోతే ఎనుకుండి నడిపేయాలి ఇప్పుడు ఆయన పనిచేయడిగా లేదా గద్దె దించాలి గద్దె దించామంటే ప్రజలు ఓటేది ప్రజలు ఓటేసి అధికారాన్ని ఎత్తిని ఇక ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి